So Samaya Vivek Venkatswamy Garni, Vedika Nalanka Vachi, ee Vedikani Sambodhinchavalsindiga Aahvanistunnanu. Please welcome, sir. Andariki namaskaram. Ee Tawakkal Group of Institutions ee roju raavadamu inta ganamga ఈ సెలబ్రేషన్స్ అన్యువల్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడము ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి ఈ వాతావరణం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ చాలా చక్కటి వాతావరణం. ఎందుకంటే ఈ స్కూల్ కల్చర్ ఎట్లా ఉందో ఈ స్కూల్లో ఎంటర్ అవుతూనే తెలుస్తుంది. తవకల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లెడ్ బై అబ్దుల్ అజీజ్ గారు, వారు నిజంగానే ఈ తవకల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వారు ఇప్పుడే చెప్తున్నారు 2500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారండి. ఇప్పుడే మన పెద్దలు నల్లాలు ఓదెలలు గారు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పారు, దేశానికి నిజంగా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఎవరన్నా అది విద్య నేర్పించడము అని చెప్పి వారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. అబ్దుల్ అజీజ్ గారు అదే చేస్తున్నారు. అంటే నేను ఆ ఫస్ట్ వెల్కమ్ డాన్స్ మన విద్యార్థి ఏదైతే వారు చేసినారో స్టేజ్ పైన చాలా చక్కటి డాన్స్ వారు చేయడం జరిగింది. దాని తర్వాత అబ్దుల్ అజీజ్ గారు ఒక వీడియో చూపించినారు, ఎట్లా స్టూడెంట్స్ని ఎట్లా ఈ స్కూల్ ఈ ఇన్స్టిట్యూషన్స్లో వారిని ఎట్లా నేర్పిస్తున్నారు, వేరే చోట్ల కూడా టూర్స్ పైన తీసుకువెళ్ళడము, వాళ్ళందరికీ ఒక మంచి ఎక్స్పోజర్ కలిగించడము, ఇవన్నీ చేసినప్పుడే స్పోర్ట్స్లో కూడా చాలా ఇంట్రెస్ట్గా వారు ఆ వీడియోలో చూపించడం జరిగింది. అంటే ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నప్పుడే ఒక మంచి క్యారెక్టర్ బిల్డింగ్ అవుతుంది. నేను వారి మిషన్ స్టేట్మెంట్ కూడా చూశాను అబ్దుల్ అజీజ్ గారి, చాలా చక్కగా పెట్టారు, హార్డ్ వర్క్ చేయండి, ఒక డిటర్మినేషన్ ఉండండి, ఒక పట్టుదల ఉండాలి ఏదైనా సాధించుకోవడానికి, ప్యాషనెట్గా పనిచేయాలని చెప్పి వారి మిషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. నాకు అనిపిస్తుంది ఇంత గొప్పగా ఈ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నారంటే వారి ఫకల్టీ మెంబర్స్, ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్ ఆఫ్ తవకల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఒక కమిట్మెంట్తోని నేను మా పిల్లలను మంచిగా విద్య నేర్పిస్తాను, వాళ్ళకు ఒక మంచి కల్చర్ నేర్పిస్తాను, ఒక డిసిప్లిన్డ్ వేగా వీళ్ళందరూ కూడా పైకి ఎదిగిన తర్వాత వాళ్ళు గొప్పగా ఈ దేశాన్ని కంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతోనే ఈ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నారు. నిజంగానే ఈ ఒక గొప్ప విషయము. ఎందుకంటే ఇంతమంది పేరెంట్స్ కూడా ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి రావడము, ఎందుకంటే ఎంత రెస్పాన్సిబిలిటీ టీచర్స్ పైన ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ కూడా అదే రెస్పాన్సిబిలిటీతో వచ్చి ఇలాంటి సెలబ్రేషన్స్లో పాల్గొనడము, పేరెంట్ టీచర్ మీట్స్లో పాల్గొని వాళ్ళ కొడుకు బిడ్డలకు వారికి ఏమి లోపాలు ఉన్నాయి, వారు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా పేరెంట్స్ పైన ఉంటుంది. అయితే వారు ఈరోజు ఇంతమంది వస్తున్నారంటే నిజంగానే పేరెంట్స్ కూడా వారు ఒక కమిట్మెంట్తోని మా పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్తో కొలాబరేటివ్ వేగా వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. నేను మొన్న ఒక స్మాల్ వీడియో చూశానండి, ఆ వీడియోలో ఏం చూపించిందంటే యుఎస్ ఆర్మీ జనరల్ వారేమంటారు, ఎంత పెద్ద వార్ పోయినప్పటికీ కూడా ఎంత ఏం చేసినా కానీ యుఎస్ ఆర్మీలో ఒకటే ఒక అంశం పైన యుఎస్ ఆర్మీ నడుస్తుంది, అదేంటంటే డిసిప్లిన్ అని చెప్పి చెప్పినాడు. ఆ డిసిప్లిన్ ఉన్నప్పుడే అన్ని రంగాలలో విద్యలో కానీ మన ఫ్యూచర్ మనం ఏదైతే ప్రొఫెషన్లో ఉంటామో ఇంకా ఏం చేయబోతున్నామో అన్ని కుణాలలో కూడా డిసిప్లిన్ అయితే ఒక సెంట్రల్ లైన్ ఉంటుంది. అయితే వారు అన్నారు ఒక సింపుల్ వేగా డిసిప్లిన్ ఏందని వారు ఆ వీడియోలో చూపించడం జరిగింది. వారు అన్నారు ఫస్ట్ ట్రైనింగ్ మా ఆర్మీలో ఎవరైనా వస్తే మేము వారికి నేర్పిస్తాం, పొద్దున లేచిన తర్వాత వాళ్ళ ఓన్ బెడ్షీట్ వాళ్ళే మర్చిపోవాలి, వాళ్ళే వాళ్ళ బ్లాంకెట్ని మర్చుకొని మంచిగా నీట్గా పెట్టాలి. డిసిప్లిన్ అంటే స్టార్టింగ్ విత్ డూయింగ్ యువర్ ఓన్ వర్క్, మన మన పని చేసుకోవడము, మనము మన
ఏదైతే స్కూల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో రూల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పాటించడము ఒక మంచి కల్చర్ బిల్డింగ్లో ఒక ఇంపార్టెంట్ కున్నాం అన్నమాట. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఈ పిల్లలకు ఈ డిసిప్లిన్ నేర్పించడము అది ఫస్ట్ పేరెంట్స్ పైన ఉంటుంది, తర్వాత టీచర్స్ పైన ఉంటుంది. ఎందుకంటే ఈ యంగ్ ఏజ్లో మన దగ్గరకు వస్తున్నారు, మన ఇన్స్టిట్యూషన్స్కి వస్తున్నారు పిల్లలు. వచ్చినప్పుడు వాళ్ళకి ఈ నేర్పించడము మన రెస్పాన్సిబిలిటీ. అంటే నేను నా మా పబ్లిక్ స్కూల్లో చదివినప్పుడు మా టీచర్స్ అందరు కూడా ఈరోజు కూడా వాళ్ళు 80s 90s ఉన్నారు, కానీ మా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరం కూడా ఎప్పుడు కూడా వారిని గౌరవించి వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రాం ఉంటే మేము స్కూల్కి వెళ్ళి అక్కడ అలమ్నైగా మేమందరం కూడా మా వచ్చే విద్యార్థులకు వాళ్ళకు ఒక రోల్ మోడల్, మన అలమ్నై నుంచే మంచి రోల్ మోడల్స్ ఎదగాలి. ఎదిగినప్పుడే ఇంకా మంచి స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూషన్స్కి వస్తారు. సో ఎక్కువ సమయం తీసుకోకుండా ఇంకా ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. మేము ప్రత్యేకంగా ఈ తవక్కల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, మేనేజ్మెంట్కి, మీ అందరికీ అభినందనలు చెప్తూ ఇంకా ఎక్కువ 2400 స్టూడెంట్సే కాదు 5000 స్టూడెంట్స్ వరకు కూడా వెళ్ళి ఈ స్ట్రెంగ్త్ తీసుకెళ్ళి ఈ ఇంతమందికి మంచి విద్య నేర్పించి ఒక మంచి సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ కావాలని వారు ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నారో ఐఎమ్ ఎన్ ఇండియన్ అంటే మన ఐఎమ్ ఎన్ ఇండియన్ అన్నప్పుడు మనం మన భారతదేశానికి కంట్రిబ్యూట్ చేసే అవసరం ఉన్నది. అందరు విద్యార్థులకు కూడా ఇదే సూచన ఇస్తున్నాను, డిసిప్లిన్తో పాటు ఒక మంచి గోల్ సెట్టింగ్ చేసుకోండి. నేను ఇది కావాలని చెప్పి ఆ గోల్ ఎప్పుడు కూడా గుర్తించుకొని ఆ గోల్ సాధించే వరకు మనము కష్టపడి పనిచేస్తూ ఏ ఇబ్బందులు వచ్చినా కానీ ఆ కష్టపడి ముందుకు వెళ్ళాలని చెప్పి అందరితో కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరితో ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసినందుకు అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ SCST వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ తిరుపతి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఇప్పుడు ప్లీజ్, మై యంగర్ డాటర్ షీఈస్ డూయింగ్ హర్ MBBS సెకండ్ ఇయర్, షీ కేమ్ టు మీట్ అవర్ MLA సార్ అండ్ మై సన్ షెహనాజ్ అజీజ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ టు ఫెలిసిటేట్ ద MLA సార్. వివేక్ వెంకటస్వామి గారిని వేదిక నెలకు వచ్చి ఈ వేదికని సంబోధించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈ తవక్కల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు రావడము, ఇంత ఘనంగా ఈ సెలబ్రేషన్స్ అన్యువల్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడము, ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి ఈ వాతావరణం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ చాలా చక్కటి వాతావరణం. ఎందుకంటే ఈ స్కూల్ కల్చర్ ఎట్లా ఉందో ఈ స్కూల్లో ఎంటర్ అవుతూనే తెలుస్తుంది. తవక్కల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లెడ్ బై అబ్దుల్ అజీజ్ గారు, వారు నిజంగానే ఈ తవక్కల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వారు ఇప్పుడే చెప్తున్నారు 2500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారండి. ఇప్పుడే మన పెద్దలు నల్లాలు ఓదెలలు గారు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పారు, దేశానికి నిజంగా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఎవరన్నా అది విద్య నేర్పించడము అని చెప్పి వారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. అబ్దుల్ అజీజ్ గారు అదే చేస్తున్నారు. అంటే నేను ఆ ఫస్ట్ వెల్కమ్ డాన్స్ మన విద్యార్థి ఏదైతే వారు చేస్తున్నారో స్టేజ్ పైన చాలా చక్కటి డాన్స్ వారు చేయడం జరిగింది. దాని తర్వాత అబ్దుల్ అజీజ్ గారు ఒక వీడియో చూపించినారు, ఎట్లా స్టూడెంట్స్ని ఎట్లా ఈ స్కూల్ ఈ ఇన్స్టిట్యూషన్స్లో వారిని ఎట్లా నేర్పిస్తున్నారు, వేరే చోట్ల కూడా టూర్స్ పైన తీసుకువెళ్ళడము, వాళ్ళందరికీ ఒక మంచి ఎక్స్పోజర్ కలిగించడము, ఇవన్నీ చేసినప్పుడే స్పోర్ట్స్లో కూడా చాలా ఇంట్రెస్ట్గా వారు ఆ వీడియోలో చూపించడం జరిగింది. అంటే ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నప్పుడే ఒక మంచి క్యారెక్టర్ బిల్డింగ్ అవుతుంది. నేను వారి మిషన్ స్టేట్మెంట్ కూడా చూశాను అబ్దుల్ అజీజ్ గారు, చాలా చక్కగా పెట్టారు, హార్డ్ వర్క్ చేయండి, ఒక డిటర్మినేషన్ ఉండండి, ఒక పట్టుదల ఉండాలి ఏదైనా సాధించుకోవడానికి, ప్యాషనెట్గా పనిచేయాలని చెప్పి వారి మిషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది.
నాకు అనిపిస్తుంది ఇంత గొప్పగా ఈ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నారంటే వారి ఫకల్టీ మెంబర్స్, ప్రిన్సిపల్స్, మేనేజ్మెంట్ ఆఫ్ తవక్కల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఒక కమిట్మెంట్తోని నేను మా పిల్లలను మంచిగా విద్య నేర్పిస్తాను, వాళ్ళకు ఒక మంచి కల్చర్ నేర్పిస్తాను, ఒక డిసిప్లిన్డ్ వేగా వీళ్ళందరూ కూడా పైకి ఎదిగిన తర్వాత వాళ్ళు గొప్పగా ఈ దేశాన్ని కంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నారు. నిజంగానే ఈ ఒక గొప్ప విషయము, ఎందుకంటే ఇంతమంది పేరెంట్స్ కూడా ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి రావడము, ఎందుకంటే ఎంత రెస్పాన్సిబిలిటీ టీచర్స్ పైన ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ కూడా అదే రెస్పాన్సిబిలిటీతో వచ్చి ఇలాంటి సెలబ్రేషన్స్లో పాల్గొనడము, పేరెంట్ టీచర్ మీట్స్లో పాల్గొని వాళ్ళ కొడుకు బిడ్డలకు వారికి ఏమి లోపాలు ఉన్నాయి, వారు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా పేరెంట్స్ పైన ఉంటుంది. అయితే వారు ఈరోజు ఇంతమంది వస్తున్నారంటే నిజంగానే పేరెంట్స్ కూడా వారు ఒక కమిట్మెంట్తోని మా పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్తో కొలాబరేటివ్ వేగా వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. నేను మొన్న ఒక స్మాల్ వీడియో చూశానండి. ఆ వీడియోలో ఏం చూపించిందంటే యుఎస్ ఆర్మీ జనరల్ వారేమంటారు, ఎంత పెద్ద వార్ పోయినప్పటికీ కూడా ఎంత ఏం చేసినా కానీ యుఎస్ ఆర్మీలో ఒకటే ఒక అంశం పైన యుఎస్ ఆర్మీ నడుస్తుంది, అదేంటంటే డిసిప్లిన్ అని చెప్పి చెప్పినాడు. ఆ డిసిప్లిన్ ఉన్నప్పుడే అన్ని రంగాలలో విద్యలో కానీ మన ఫ్యూచర్ మనం ఏదైతే ప్రొఫెషన్లో ఉంటామో ఇంకా ఏం చేయబోతున్నామో అన్ని కుణాలలో కూడా డిసిప్లిన్ అయితే ఒక సెంట్రల్ లైన్ ఉంటుంది. అయితే వారు అన్నారు ఒక సింపుల్ వేగా డిసిప్లిన్ ఏందని వారు ఆ వీడియోలో చూపించడం జరిగింది. వారు అన్నారు ఫస్ట్ ట్రైనింగ్ మా ఆర్మీలో ఎవరైనా వస్తే మేము వారికి నేర్పిస్తాం, పొద్దున లేచిన తర్వాత వాళ్ళ ఓన్ బెడ్షీట్ వాళ్ళే మర్చుకోవాలి, వాళ్ళే వాళ్ళ బ్లాంకెట్ని మర్చుకొని మంచిగా నీట్గా పెట్టాలి. డిసిప్లిన్ అంటే స్టార్టింగ్ విత్ డూయింగ్ యువర్ ఓన్ వర్క్, మన మన పని చేసుకోవడము, మనము మన ఏదైతే స్కూల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో రూల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పాటించడము ఒక మంచి కల్చర్ బిల్డింగ్లో ఒక ఇంపార్టెంట్ కుణం అన్నమాట. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఈ పిల్లలకు ఈ డిసిప్లిన్ నేర్పించడము అది ఫస్ట్ పేరెంట్స్ పైన ఉంటుంది, తర్వాత టీచర్స్ పైన ఉంటుంది. ఎందుకంటే ఈ యంగ్ ఏజ్లో మన దగ్గరకు వస్తున్నారు, మన ఇన్స్టిట్యూషన్స్కి వస్తున్నారు పిల్లలు, వచ్చినప్పుడు వాళ్ళకి ఈ నేర్పించడము మన రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మా పబ్లిక్ స్కూల్లో చదివినప్పుడు మా టీచర్స్ అందరు కూడా ఈరోజు కూడా వాళ్ళు 80s 90s ఉన్నారు, కానీ మా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరం కూడా ఎప్పుడు కూడా వారు గౌరవించి వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రాం ఉంటే మేము స్కూల్కి వెళ్ళి అక్కడ అలమ్నైగా మేమందరం కూడా మా వచ్చే విద్యార్థులకు వాళ్ళకు ఒక రోల్ మోడల్, మన అలమ్నై నుంచే మంచి రోల్ మోడల్స్ ఎదగాలి, ఎదిగినప్పుడే ఇంకా మంచి స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూషన్స్కి వస్తారు. సో ఎక్కువ సమయం తీసుకోకుండా ఇంకా ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. మేము ప్రత్యేకంగా ఈ తవక్కల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి ఫ్యాకల్టీ మెంబర్స్కి మేనేజ్మెంట్కి మీ అందరికీ అభినందనలు చెప్తూ ఇంకా ఎక్కువ 2400 స్టూడెంట్సే కాదు 5000 స్టూడెంట్స్ వరకు కూడా వెళ్ళి ఈ స్ట్రెంగ్త్ తీసుకెళ్ళి ఈ ఇంతమందికి మంచి విద్య నేర్పించి ఒక మంచి సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ కావాలని వారు ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నారో ఐఎమ్ ఎన్ ఇండియన్ అంటే మన ఐఎమ్ ఎన్ ఇండియన్ అన్నప్పుడు మనం మన భారతదేశానికి కంట్రిబ్యూట్ చేసే అవసరం ఉన్నది. అందరు విద్యార్థులకు కూడా ఇదే సూచన ఇస్తున్నాను, డిసిప్లిన్తో పాటు ఒక మంచి గోల్ సెట్టింగ్ చేసుకోండి, నేను ఇది కావాలని చెప్పి ఆ గోల్ ఎప్పుడు కూడా గుర్తించుకొని ఆ గోల్ సాధించే వరకు మనము కష్టపడి పనిచేస్తూ ఏ ఇబ్బందులు వచ్చినా కానీ ఆ కష్టపడి ముందుకు వెళ్ళాలని చెప్పి అందరితో కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరితో ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసినందుకు అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ తిరుపతి గారు, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్.
ఇప్పుడు ప్లీజ్ మై యంగర్ డాటర్ షీ ఈస్ డూయింగ్ హర్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ షీ కేమ్ టు మీట్ అవర్ ఎమ్మెల్యే సార్ అండ్ మై సన్ షహనాస్ అజీజ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ టు ఫెలిసిటేట్ ద ఎమ్మెల్యే సార్ చిరు కానుకతో సన్మానిస్తాను. దీనికి కూడా నా పిల్లలతో పాటు వివేక వెంకటస్వామి గారు జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. చిరు కానుకతో సన్మానిస్తాను. దీనికి కూడా నా పిల్లలతో పాటు వివేక వెంకటస్వామి గారు జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్ మీరు వెయిట్ చేయండి. 2 నిమిషాల్లో నేను ఎమ్మెల్యే సార్ని సెండ్ ఆఫ్ చేసి మళ్ళీ వస్తాను. ప్లీజ్ ఎవరు కూడా వేదిక దిగొద్దని సవినయంతో కోరుతున్నాను. సార్ ప్లీజ్ మీరు వెయిట్ చేయండి. 2 నిమిషాల్లో నేను ఎమ్మెల్యే సార్ని సెండ్ ఆఫ్ చేసి మళ్ళీ వస్తాను. ప్లీజ్ ఎవరు కూడా వేదిక దిగొద్దని సవినయంతో కోరుతున్నాను. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ ప్రిన్సిపాల్ టు సబ్మిట్ హిస్ రిపోర్ట్. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ ప్రిన్సిపాల్ టు సబ్మిట్ హిస్ రిపోర్ట్. సార్
Actually, it's a great day, one of the momentous occasion that brings joy and happiness. I'm very happy to be with you to present this brief report in front of you. With great delight and satisfaction, I present a brief report of the multifarious activities of the academic programs of Tawakkal High School, Mandamarri branch, which stands for the academic excellence and maintenance of high ethical values in pursuit of knowledge. In this age of population explosion and ever-changing technology, one needs to be well-equipped with every skill that we can found around. The high competition in the field of education and career gave rise to a large number of educational institutions with inadequate infrastructure and resources. But Tawakkal High School is an exception to it, as we have a beautifully built massive building with wide, well-ventilated and spacious classrooms. Tawakkal High School has a unique methodology and systematic approach right from the beginning of the academic year to develop basic life skills required for the overall development of our budding generations. Our classrooms are constructed as per CBSE norms, and we are provided with EDAC digital system and its resources. Our students have extremely well in various board examinations, which itself is an eloquent testimony to the high academic standard we maintain and the exemplary hard work we put in by our students. We maintain excellent track record in SSC board exams as well. We proved it by achieving 100% LSAT last year, which contains 3 10x10 GPA and 5 9.8 GPAs. Performance in SSC board exam results made us to stand one among top 10 schools in Mandamarri district. Tawakkal has proved its academic brilliance by securing first and second in district level, third prize in state level science and maths Olympiad exams. We succeeded in getting 2 INSPIRE awards for the creative and innovative ideas in the field of science and technology. To develop confidence and physical fitness, we have been conducting yoga and karate classes, and also have been having games and sports for the students to encourage them in participate in sports activities. Various co-curricular activities were held to develop children physically, mentally, morally, and socially to bond skills in co-scholastic areas and display their caliber and talent. To promote national integration, cultural harmony, and religious tolerance, we celebrate festivals such as Diwali, Dasara, Sankranti, Christmas, and Badukamma during this academic year. We also witnessed some of the important days like Independence Day, Teachers Day, Mathematics Day, Science Day, and Republic Day as well. Tawakkal High School has a unique methodology and systematic approach right from the beginning in disseminating knowledge. Since the medium of instruction of the school is English, emphasis has given to its listening, speaking, and writing skills. Before I conclude, let me acknowledge the wholehearted support I have received from various quarters, especially from the parents, PTA members, our chairman, Aziz sir, school head boy, school head girl, group leaders, and teaching and non-teaching staff. I remain thankful to my colleagues who have spread no means to support and encourage me in school administration. A special thanks to our dignitaries for gracing this occasion with their valuable time. Above all, I bow my head in thanking to God Almighty, who showed much mercy and blessing, without which I would have possible nothing achieved worth mentioning during this academic year. Thank you, everyone. I remain. Actually, it's a great day, one of the momentous occasion that brings joy and happiness.
I'm very happy to be with you to present this brief report in front of you. With great delight and satisfaction, I present a brief report of the multifarious activities of the academic programs of Tawakkal High School, Mandamarri branch, which stands for the academic excellence and maintenance of high ethical values in pursuit of knowledge. In this age of population explosion and ever-changing technology, one needs to be well-equipped with every skill that we can found around. The high competition in the field of education and career gave rise to a large number of educational institutions with inadequate infrastructure and resources. But Tawakkal High School is an exception to it, as we have a beautifully built massive building with wide, well-ventilated and spacious classrooms. Tawakkal High School has a unique methodology and systematic approach right from the beginning of the academic year to develop basic life skills required for the overall development of our budding generations. Our classrooms are constructed as per CBSE norms, and we are provided with EDAC digital system and its resources. Our students have extremely well in various board examinations, which itself is an eloquent testimony to the high academic standard we maintain and the exemplary hard work we put in by our students. We maintain excellent track record in SSC board exams as well. We proved it by achieving 100% LISET last year, which contains 3 10x10 GPA and 5 9.8 GPAs. Performance in SSC board exam results made us to stand one among top 10 schools in Mandamarri district. Tawakkal has proved its academic brilliance by securing first and second in district level, third prize in state level science and maths Olympiad exams. We got succeeded in getting 2 INSPIRE awards for the creative and innovative ideas in the field of science and technology. To develop confidence and physical fitness, we have been conducting yoga and karate classes, and also have been having games and sports for the students to encourage them in participate in sports activities. Various co-curricular activities were held to develop children physically, mentally, morally, and socially to bond skills in scholastic areas and display their caliber and talent. To promote national integration, cultural harmony, and religious tolerance, we celebrate festivals such as Diwali, Dasara, Sankranti, Christmas, and Badukamma during this academic year. We also witness some of the important days like Independence Day, Teachers Day, Mathematics Day, Science Day, and Republic Day as well. Tawakkal High School has a unique methodology and systematic approach right from the beginning in disseminating knowledge. Since the medium of instruction of the school is English, emphasis has given to its listening, speaking, and writing skills. Before I conclude, let me acknowledge the wholehearted support I have received from various quarters, especially from the parents, PTA members, our chairman, Aziz sir, school head boy, school head girl, group leaders, and teaching and non-teaching staff. I remain thankful to my colleagues who have spread no means to support and encourage me in school administration. A special thanks to our dignitaries for gracing this occasion with their valuable time. Above all, I bow my head in thanking to God Almighty, who showed much mercy and blessing, without which I would have possible nothing achieved worth mentioning during this academic year. Thank you, everyone. I remain.